రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అనూహ్యమైన పొత్తులతో రాజకీయ పోరాటం చేస్తున్నాయి. బీజేపీ జనసేన పొత్తులు పెట్టుకొని రంగంలోకి దిగగా ఎప్పుడూ లేని విధంగా టీఆర్ఎస్ కూడా సిపిఐతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి మూడు స్థానాలు కేటాయిస్తున్నట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. నిజానికి టీఆర్ఎస్ నేరుగా పొత్తులు పెట్టుకోవడానికి విముఖం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. ఏదైనా రాజకీయంగా లోపాయికారి రాజకీయాలు చేయడం వరకు చేస్తున్నారు. తొలిసారిగా కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను పొత్తు ప్లాన్లోకి దింపారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో సిపిఐతో పొత్తు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆయన సిపిఐ రాజకీయాల్లో లెజెండ్ లాంటి మనిషి. తండ్రి అడుగుజాడల్లో నడిస్తే రాజకీయంగా పెద్దగా భవిష్యత్తు ఉండదనుకున్న అజయ్ మొదట కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ఖమ్మంలో కమ్యూనిస్టులకు ఇప్పటికీ క్యాడర్ ఉంది. వారి ఓట్లు ప్రభావశీలం కావడంతో పాటు సిపిఐకి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో మూడు కార్పొరేటర్ సీట్లు కేటాయించినట్లుగా తెలుస్తుంది. మంత్రిగా ఖమ్మం బాధ్యత మొత్తం తనపైనే ఉండడంతో అజయ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇతర సీనియర్లు ఎవరూ ఎన్నికల్లో పట్టించుకోవడం లేదు. ఫలితంగా తన మనుషులు అన్నవారికే అత్యధికంగా టికెట్లు ఇచ్చారు. పొత్తులు కూడా రెడీ చేశారు. ఫలితాలను చూపించాల్సిన బాధ్యత కూడా ఆయన పైనే పడింది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో.